చక్రపాణి స్పీకింగ్. అలాగే మీరు రిజిస్ట్రేషన్ పంపించండి, నేను శాంక్షన్ చేస్తాను. హలో, మీకే సార్. హలో, చెప్పాను కదండి కుదరదని. ఫోన్ పెట్టండి పెట్టండి. హలో, ఇప్పుడు వచ్చారు? హలో, ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయండి చెప్తాను. ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్ టు. ఎస్, చక్రపాణి హియర్. ఏం హియర్ అండి, ఈ రోజు అమ్మాయి ఊరు వెళ్తుంది, మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి, అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఎస్ ఎస్. ఏం చేసేసో, త్వరగా రండి. వదిన, ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోవటానికి హైదరాబాద్ దాకా పంపాలా? అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ, మమ్మీ, మమ్మీ. ఏమ్మా బయలుదేరుతున్నావా? శుభో అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని, లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మా నెలకల మంది పెట్టి చంపా ఉంటారే. ఏం ఇన్సూరెన్స్ లే, లక్ష వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000 చేతికొచ్చింది. ఏంటమ్మా నువ్వు? బేబీ డాడీ, మై డియర్ డాక్టర్ డిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా, నేను 1-10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. ఏమాయలు ఎలా అవుతాయి, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చేస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి? నో 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 నో, ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చిన ఇవ్వాలి. వడపోసి వడపోసి ఇద్దరు తీసుకొస్తాను. అమ్మాయి గారు విన్నారా, మీకు డికాషన్ మొగుడిని తెస్తారట. అయ్యారు పప్పులో ఉప్పు, వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే, అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట. అది ఓహో తూస్తేస్తారా? మీ నవ్వులు సరే, డైల్ ఎక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వురాదు. బావ ఇప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో నాకు తెలుసు, నేను తీసుకో. అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఉండుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా? సరే కానీ ఎవరు చైన్ లాగుండకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరు ఏంటి, లాగింది మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. ఫైన్ ఎంత కట్టాలి? 500, 1,000, 2,000? ఏ, నీ బాబు పాపిష్ట సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్, దట్ ఈస్ మై సన్. ఏంటండి, ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏమున్నాయి రైలు కదలదని, చైన్ లాగి మరి సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపర్. ఎవరు చైన్ లాగాడన్నయ్యా? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు, రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగల కొట్టాడట. దట్ ఈస్ మై సన్. బాగుందండి, కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహాజాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్ గా ఉండేవాడిని.
వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది. కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయి, కోట్లు వచ్చాయి. తప్పు చేసి రావడం, కాళ్ళకి దండం పెట్టడం బా నేర్చుకున్నాడు. అదే తప్పుకి తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట. ఇదో చెప్పారా నీకు డాడీ? ఏమండి మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? సరే నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కి వచ్చింటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కి వద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు, అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే ఆఘమేఘాల మీద ఆవిడ్ని నా కార్ లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి. మా నాన్న ఎంత మంచి పని చేసావురా, రెండు మంచి ఎదురుగాని రావదిన. కోతల కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా? బాగా కొయ్యలేదా నువ్వు? ఇప్పుడు రాజలక్ష్మి చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళా. నీ అమ్మ చూడలేదులే. అమ్మయ్యా అక్కడ బతికిపోయాం, ఇక తినొచ్చు. ఏలేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలి ఊరుకోండి, ఏంటి లిస్ట్ దొరుకుతుంది. ఓ అన్నయ్య చూసావా, అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ. వా ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివినోడే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేస నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కన పచ్చి. రే నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవట్లేదు, తాగుబోతు కాదు. మంచిది చెప్పినావు మామా, ఎంత తీసుకున్నా వారి మీద వారు పడ్డట్టే కాదు. గో భాస్కర్ బాబు గో తాగుబోతు బాటలు నీకెందుకులే, కానీ నువ్వు పెద్ద పెయింటర్ కావాలా? గో పెద్ద ఆయన పేరేమి? ఆ యాదొచ్చింది బాపు, గాయన లెక్కలు బొమ్మలు గీయాలా? రాధాబాయ్ ఇదిగో భాస్కర్ రైలుకి టైం అయింది పద. అదేంటి బావా కలర్ అంతా ఈ పక్కనుంటే, నీ కళ్ళు ఆ కలర్ చూడడం చూస్తున్నా ఏంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహమ్మద్ తిందిరా బామ్మర్ది నాటు కావాలరా? నాటు నాటు కావాలంటే నా సొంటి ఆవులా గాని పట్టుకోవాలి. చిల్లరి పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా ఇస్తావా? అయ్యవా బావా ఒక్కవేళ చూపిస్తుందంటే వందే అడుగుతుందేమో చీపే. రెండో వేలు చెప్తున్నా ఇస్తావా? అయ్యవా వీడు రెండో వేలు కూడా లేపాడంటే రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా ఏళ్ళు లేపుతున్నా? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా ఏళ్ళు లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు ఏళ్ళు లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం అబ్బా 500కి వ్యవహారం సెటిల్ అయినట్టుంది, కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపమేన? ఇగో ఏంది అట్లా చూస్తావు, నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి. ఇటే చూపిస్తున్నాడంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కలతో 5000 సెటిల్ అయ్యింది సార్. 500 కదా? 500కి అమ్మహా రాదు వస్తుంది. అరే 500 కమిషన్ ఏమున్నది? తొందరగా కొట్రా పైసలు నాకు వద్దు సార్, కస్టమ్ చేసేటోళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాధాబాయ్ సార్ వెయిటింగ్ ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్దీ వేస్ట్. ఏంటిది బజ్జీలు? బజ్జీలు తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి ఆ లాల్చి వేసుకున్నాడు, నీ నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు కూడా వెనకాలేదు. రేట్ ఎంత చెప్పిండు? 5000. ఇయ్యండి ఎంత? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దామనుకున్నారా? మీకిదే పోయే కాలు. నోరు జారుతున్నావు. జారితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలు అంటే ఆటో పనులు అనుకున్నారా? ఈ రాధాబాయ్ అంటే మీకు ఎరకలే. చిక్కడ పల్లెలు చిక్కేస్తే చీరాల్లో మోగుతుంది, విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరబడుద్ది. ఆడ నుంచి వస్తారు మా వాళ్ళు. ఏలై ఎవరు వస్తారు ఏం చేస్తారో చూస్తాను. మళ్ళీ గిసంటి పన్న జిందగీలా చెయ్య. నిన్న మన్నామిండ్రా, నేను కలర్ చూడాలమ్మితే నువ్వు నన్నమ్మనానికి చూస్తావరా బద్మాష్? ఒరే బైరాగ రథమా, నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గుసరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేది మామా? ఎన్ని సైన్ వాళ్ళ చూడలే, గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? ఏమైతుంది
క్లైమాక్స్ లో పెండ్లి అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద అయ్యే చేతిలో పెడదామని ఐడియా చేసిన అమ్మ తోడు చూసినావు మావా, నోరు తెలిసే గిట్లా అబద్ధాలు. ఈ తాగుబోతుడంట నా పెళ్లి చేస్తాడంట. లే, నేను ఇంట్లో చెల్లిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంకా అడిగిపోతా. వాళ్ళ దూకాలన్నా నా కన్ను ముందే తయారవుతారు. నీకు తెలవడదేమున్నదత్త, ఇంత సంసారం చేయడానికి ఆశ్రమొచ్చి మా వదిన చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడక చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి. నీ అసంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అని ఆడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మిల్లు గడుపుతుంటే ఇట్లాంటి ఏదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు. రాదా, నాలుగు రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకు అత్త? డాక్టర్ సాబు నన్ను పల్సడి టానిక్ తీసుకోమన్నాడు. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావండి. అసలు నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయింది నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే? తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఓహో. ఓయ్, ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగలేదా? మళ్ళా మిర్చి కొరక నానకొచ్చిన కారులో తిరగడమే కాదు, కారం తినడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. ఫ్రీ షో చూస్తున్నారు చూడని. మనది దుర్యోధనుడి స్టైల్, అవమానించడం తప్ప అనుభవించే టైపు కాదు. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో. నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప పిల్లకేం తెలుసు బండి పోతుందని. వదిన, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందో ఏమో. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పేవరా, వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి, ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ మమ్మీ, వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే, ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీల బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. ఆడక హౌలా గాడు, నువ్వు ఇస్తా ఉండు, నేను ఈ పానక వరకు ఇచ్చేస్తా. ఏ రాధాబాయ్, నువ్వు మరిగేయారే, ఈ పోరగాడు మళ్ళొచ్చుండు, ఏం కుదనుకొచ్చుండు. ఒరే ముందా గంతులాపి, ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా.
అయితే ఈ లెక్కన అవుతారా? పొరగా, నువ్వు కథమైన మీరు గొప్ప ఏమిటి అసలు? నేను వచ్చింది నై బాబు నై, ఇవాళ పండగ, నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానకం తాగు. లేలే బాబు లేలు. సరే ముందు నేను చెప్పాను బాబు నై, పైలో పీలో బాగ్మే బోలో. పీలో పీలో అని ఫీల్ అవుతుంది. ఒక్క పీకు పీకు పీలో బాబు. అబ్బా ఏమిటి, పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టకి. No, 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 no.